ఎక్స్చేంజ్ కార్యాలయానికి కోతవేట దూరంలో కల్తీ బెల్ట్ షాపులు విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి విశాఖ జిల్లా చోడవరంలో జరుగుతుందని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆరోపించారు. గౌరవరం మద్యం షాపుల్లో పనిచేసే గుమస్తా స్పిరిట్ కలిపి అమ్ముతున్న నేటి వరకు కూడా ఎక్సైజ్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. దానికి సంబంధించిన ఎక్సైజ్ అధికారులు కళ్ళు మూసుకొని జోబులు నింపుకునే పరిస్థితిలో ఉన్నారు. చోడవరంకి 8 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న వైన్ షాప్లో స్పిరిట్ అమ్ముతున్న 2 సంవత్సరాలు పెట్టి నేటి కూడా మరి పట్టుకోలేని పరిస్థితి ఎక్సైజ్ అధికారులు ఉంది. ఎక్సైజ్ అధికారులు జోబులు నింపుకొని వారు పబ్బం గడుపుతూ ఉన్నారు. ఏర్లై పాతున్న బెల్ట్ షాపులు నాటుసారాకి చోడవరం పట్టణంలో పార్తునా సరే అధికారులు స్పందన లేదు. మరి సివిల్ పోలీస్ అయి ఉండి కూడా మరి పట్టుకోవడం జరిగిందంటే మరి ఎక్స్చేంజ్ అధికారులకి ఇది అవమానమైన పరిస్థితి. ఇప్పటికైనా సరే ఎక్స్చేంజ్ అధికారులు జోబులు నింపుకోవడం మానేసి నాటుసారా బెల్ట్ షాపులపై దాడులు చేసి మరి సరైన కేసులు పెట్టవలసిన అవసరం ఉంది. మరి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కంటి కొట్టే పరిస్థితుల జోబులు నింపుకునే పద్ధతుల్లో మరి ఈరోజు ఎక్స్చేంజ్ అధికారులు కొనసాగిస్తూ ఉన్నారు ఉద్యోగాలు. దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తూ ఉంది. మరి ఏదైతే కేసులు పెట్టాలంటే అమాయకులైనా పేద ప్రజలని ఎక్కడో కళాల దగ్గర తీసుకొచ్చి మీద వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు చోడవరంలో అంకుపాలెంకి దారిలో కళం దగ్గర గేదెల కాసుకుని ఎత్తిపై నాటుసారా కేసు పెట్టి అనవసరంగా బుక్ చేయడం జరిగింది. మరి ఈ అధికారులు నిజంగా అమ్ముతున్న వ్యాపారస్తులు మానేసి సామాన్యుల మీద తప్పుడు కేసులు పనాయిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా సరే అధికార చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పేసి లేని పక్షంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి మేము ఎక్స్చేంజ్ అధికార కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసిన అవసరం ఏర్పడుతుందని చెప్పేసి మరి ఈ రకంగా తెలియజేయడం జరుగుతుంది.